ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పినారు, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆయన రికార్డు చెప్పింది. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాము, రాజ్యసభలో చెప్పినాము. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి, యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 అండ్ 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది అసలు రహస్యం, పచ్చి అబద్ధాలకు కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాలకు కోరు. ఎస్, ఏమైందండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే, దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అది అతను ఏమైంది పక్క పెడితే, పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. అలా తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ రికమెండెడ్ 24,000 crores ఫర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ దట్ మనీ? అబద్ధమైంది, నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించలేక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర, ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు, అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్న జైలేస్తానడు, అవి నువ్వు టీవీ ఫుటేజ్లు నీ హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరు నువ్వు, నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు, నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేసి నీకెందుకా? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది మరి?
నీ మేలు చేస్తానా కీడు చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు నీ తాటి మాటలా నాలుగ పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ ఎలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్ ఈజ్, నేను ఇలాగా కాదు. ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. రెండు, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయిన నేను. ఇదంతా నా చరిత్ర. నీలాగా నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాగా చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్యా. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను. ఎక్కడ పోయినా దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా, ప్రజలను కలుస్తున్నాం. అన్నీ బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేను పిలుచుకున్నా. భోజనాన్ని పిలుచుకో, 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో. హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు. అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు. నీకు నీకు అవగాహన శక్తే లేదు. అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్, ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు? అసలు రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం. తెలంగాణ మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. మొత్తం పేపర్ నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా? అసలు నీకు అర్థముందా, అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించిన పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు. మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు నువ్వు, దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మాడినకలే అకలోని అన్నారు, అది కూడా లేదు. మనల్ని ఒక వరుడు తప్పవాడు, అది అట్నే ఇచ్చింది, అది కూడా ఈఓడీబీ కాపీ కొడితే. అవునండి, అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అన్నీ అలా కాపీ కొట్టి, నీకు తెలివి లేక, కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్, తెలుసుకోను. ఏ నేను అనేది ఏంటంటే, అంతకుముందు 9 నెలలు ఎందుకు చేయలేదు పెద్ద మేధావితి, ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకు పెట్టలేదు రైతు బంధు? నీ మేధావితనం అంతా ఎక్కడ? నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్. ఏం చక్రం తీసి చక్రంలో మనం లేదు, చక్రం లేదు మన లేదా బాబు? నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ వినోలు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.